రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తమ సేవలను గుర్తించి కేడీసీ ఎంఎస్ చైర్మన్ పదవిని తమ కుటుంబ సభ్యులకు ఇచ్చినందుకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మధయ్య కృతజ్ఞతలు తెలిపారు. కర్నూలు జిల్లా పార్టీ కార్యాలయంలో మధయ్య సతీమణి శిరోమణికి కేడీసీ ఎంఎన్ పదవిని ప్రకటించడంతో కార్యకర్తలు అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మధయ్య దంపతులు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పచెప్పిన నేతల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా రైతుల అభివృద్ధికి పూర్తి స్థాయిలో కృషి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు వేమిరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, సజ్జన రామకృష్ణారెడ్డితో పాటు జిల్లా ఎమ్మెల్యేలకు, ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రియతమ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ మహనీయులు, మరి రాష్ట్రంలో ఈరోజు విడుదల చేసినటువంటి 130 నామినేటెడ్ పదవుల్లో మాకు కూడా అవకాశాన్ని ఇచ్చినందుకు కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, మా కుటుంబం తరఫున, నా కొరకు ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మా నాయకులు కార్యకర్తలందరి చొప్పున మరొక్కసారి జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మాకు సహకరించినటువంటి మా పెద్దలు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ గారికి, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, అలాగే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మా జిల్లా తరఫున మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం సార్. నిజంగా 12 సంవత్సరాలు సుదీర్ఘంగా కష్టపడితే ఈరోజు మమ్మల్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎంతో ప్రేమతోని డిసిఎంఎస్ అంటే కేడీసీఎంఎస్ పదవిని, చైర్మన్ పదవిని మాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఈ విధంగా మమ్మల్ని ప్రోత్సహించినందుకు మహానుభావుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆ డిసిఎంఎస్కు వన్నె తెచ్చి మరింత మరి ముఖ్యమంత్రి గారి దీవెనలు ఉండే విధంగా ముందుకు సాగుతామని కూడా తెలియజేస్తూ ఉన్నాం.